అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామంలోని విజ్డమ్ పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రక్కనే ప్లాస్టిక్ వ్యర్థాలు అంటించడంతో పొగకు ఊపిరాడక చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకుని చిన్నారులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందుతుందని, చిన్నారులు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. సంఘటనకు బాధ్యులైన పాఠశాల ప్రక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు అంటించిన వ్యక్తులను గుర్తించి వారిపై పోలీస్ కేసు నమోదు చేయడం జరిగిందని, బాధ్యులను సాయంత్రంలోగా అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. ఏదో ల్యాప్టాప్ కొడితేనా మానిటరా? మానిటర్ కొడితేనా?